ఏ వ్యక్తి కూడా కావాలని చెప్పి టీచర్ ప్రొఫెషన్ని ఎంచుకోరు, ఎవరో కొద్దిమంది తప్ప. అలాంటి వాళ్ళలో నేను ఒకడిని. అప్పుడప్పుడు మా నాన్నగారు నా జాతకం చూసి నువ్వు టీచింగ్ ఫీల్డ్లోకి పోతావా అంటే నేను చాలా విసుక్కునేవాడిని. పిచ్చి, అదేమిటి, నా డ్రీమ్స్ అన్నీ ఒక రకంగా ఉండేవి. ఏదో చేయాలని, అందరికంటే ఉన్నతంగా ఉండాలని, గుర్తింపు పొందాలని. ఎందుకంటే ఇంట్లో ఆర్థిక సమస్యలు అప్పుడు చాలా ఉండేవి. ఈ ఆర్థిక సమస్యలను బయటపడాలంటే మనం బాగా సంపాదించాలి, మంచి పేరు సంపాదించాలి, పేరుతో సంపాదించాలి, అందరికీ బాగుండాలి అనే ఆలోచనలో ఉండేవాడిని. రిపీటెడ్గా మా నాన్నగారు నువ్వు ఇలా స్థిరపడతా ఉంటుంటే నాకు కొంచెం ఇలా కనిపించేది. దానికి తగ్గట్టుగానే ఒకనొక పరిస్థితుల్లో అత్యవసరమైన ట్యూషన్లు చెప్పాల్సి వచ్చింది బయట. నా మొట్టమొదటి ట్యూషన్ ఫీజు నెలకు 25 రూపాయలు. ఇప్పుడు కాదనుకోండి, 1983 ఆ టైంలో, అంటే బిఫోర్ 20 ఇయర్స్ ఆఫ్ ఏజ్, ఐ స్టార్టెడ్ మై ఎర్నింగ్. అవసరం, ఆ అవసరం ఎంతదాకా వచ్చిందంటే చెప్పడం మొదలెడితే నేను బాగానే చెప్తాను. అంతేగాని ఏదో మొక్కుబడిక ఏదో చెప్తున్నానని చెప్పాను. దాంతో నాకు మంచి పేరు వచ్చేది. క్రమంగా నా ట్యూషన్ నెంబర్ పెరగటం మొదలుపెట్టారు. ఒకటికి ఇద్దరు, ఇద్దరికి ముగ్గురు, నలుగురు, 10 మంది అలా అవడం మొదలెట్టారు. ఎప్పుడైతే వీళ్ళు ఇలా పెరుగుతూ వచ్చారో, నేను నా ఇంట్లో ఫస్ట్ రూమ్, అంటే నా ఇంట్లో అంటే సొంత ఇల్లు కాదనుకోండి, అది ఇంట్లోనే మొదటి కింద కొన్ని ఖాళీ చేయించి ఆ పిల్లలందరికీ కూర్చోబెట్టి ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టాను. అప్పుడు మాకు తెలిసిన, అంటే మా నాన్నగారు తెలిసిన ఒక ఆయన, వెంకటరావు గారు అనేవారు, భీమవరంలో ఆయన హోమియోపతి షాప్ నిర్వహిస్తూ ఉండేవారు. వారు ఒక స్కూల్ని పెట్టాలని సంకల్పం చేశారు. అదే విజ్ఞాన భారతి రెసిడెన్షియల్ స్కూల్ అని చెప్పి, కుమదవల్లి రోడ్, భీమవరం. పెడుతూ మా ఫాదర్ ద్వారా తెలుసుకుని నా దగ్గరికి వచ్చారు. మేము ఇలా స్కూల్ పెడుతున్నాం, మా స్కూల్లో పనిచేస్తారా అన్నారు. నేను సరే అన్నాను. ఆయనతో పాటు ఇంకో ఆయన తీసుకొచ్చారు, ఆయన పరిచయం చేశారు. ఈయనే మా స్కూల్ ప్రిన్సిపాల్ అని అన్నమాట. అంటే ఐఎమ్ వర్క్డ్ అండర్ ఎ మేల్ ప్రిన్సిపాల్ ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం ఆల్సో. అక్కడ చేసిన నాడు చాలా బాగుండేది. ఒకళ్ళ ఎలా చేస్తే బాగుంటుందని చర్చించేవాళ్ళం. అఫ్ కోర్స్ ఫీమేల్ టీచర్స్ కూడా ఉండేవాళ్ళు, కానీ మేమే ఎక్కువ ఉండేవాళ్ళం. నేను, నాతో పాటు పనిచేసే సుబ్రహ్మణ్యం ఇంగ్లీష్ చెప్పేవారు, అలాగే ఆచార్యులు గారు అని చెప్పి ఆయన తెలుగు సాంస్క్రిట్ చెప్పేవారు, భవనశంకరం సోషల్, ఇకపోతే నేను మ్యాథ్స్ సైన్స్ డిగ్రీ చేసేవాడిని. మిగతా సబ్జెక్ట్స్కి, మిగతా క్లాస్కి ఏ టీచర్లు ఉండేవాడు. అంటే ఒక రకంగా మా ఫ్రెండ్స్ మా డామినేషన్ కొంచెం ఎక్కువగా ఉండేది. అలా అని చెప్పి మేము ఓవర్గా చేసింది ఏమీ లేదు. ఎక్కడ మేము బౌండరీస్ దాటలేదు, మా లిమిట్స్లో మేము ఉన్నాం. పేరెంట్స్ అందరూ మా గ్రూప్ని మెచ్చుకున్నారు. ఎవరు మమ్మల్ని అవహేళన చేయలేదు, వేలెత్తి చూపించలేదు కూడా. అలా కాలం జరిగిపోయింది. తర్వాత ఎందుకు నా స్కూల్లో ఏదో కొంచెం రాజకీయాలు, కొంచెం బాగుందంటే రాజకీయాలు కదా, ఎక్కడైనా రాజకీయాలు మొదలయ్యి మేము బయటకు రావడం జరిగింది. బయటకు వచ్చిన అప్పటికీ నాకు ట్యూషన్లో కొంచెం పెరుగుతాం అంటారు. సెపరేట్గా ఒక పోర్షన్ తీసుకునే నేను స్వాతి స్టడీ హోమ్ అని చెప్పి స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి నా స్ట్రెంగ్త్ చాలా పెరిగింది. అప్పుడు భీమవరంలో ఉండేవి రెండు పెద్ద స్కూళ్ళు, సెయింట్ మేరీస్ హై స్కూల్ అని, డిఎన్ఆర్ హై స్కూల్ అని చెప్పి. అప్పుడు విశ్వకేవి అని చెప్పి అప్పుడే పెట్టి కొత్తగా లాంచ్ అవుతోంది, క్రియేట్ చేద్దామనే సెన్సేషను. ఈ రెండు స్కూళ్ళే ప్రాథమికంగా ముఖ్య పాత్ర వహించేవి. ఆ స్కూల్ పిల్లలు చాలామంది, అంటే టీచర్ల పిల్లలు కానీ, ప్రిన్సిపాల్ పిల్లలు, హెడ్ మాస్టర్ పిల్లలు కానీ నాకు ఉండేవాళ్ళు. అంటే వాళ్ళంతా నాకు మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. ఎవరు నన్ను ఏమనలేదు, ఏ మాట అనలేదు, వాళ్ళ పిల్లలు చెప్పినందుకు చాలా సంతోషించారు. ఒకనొక సమయంలో డేనా స్కూల్లో ఏదో ప్రైమరీ వింగ్లో ఏదో ఖాళీ వచ్చింది టెంపరీగా. అంటే ఆ ప్రైమరీ హెచ్ఎం ఆన్ హెల్త్ ఇష్యూస్ టేకింగ్ లీవ్ అనమాట. 3 మంత్స్ లీవ్ తీసుకుంటున్నాను అని హెచ్ఎంఏ కబుల్ చేసింది, శ్రీదేవి మేడం అని చెప్పి. ఐ స్టిల్ రిమెంబర్. గౌరవించారు. ఎందుకని నేను స్కూల్ కడితే ఆ హెచ్ఎం నాతో డైరెక్ట్గా చెప్పారు, నేను ఇలా లీవ్ వేకెన్సీలో పెడతాను 3 మంత్స్, ఈ 3 మంత్స్ నా పోస్ట్లో, అంటే హెచ్ఎం కాని కాదు టీచింగ్, నేనే క్లాసులు చెప్తున్నా ఆ క్లాస్ని మీరు చెప్తారా అన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది.
బయట ఎక్కడో నేను ట్యూషన్ చెప్పుకుంటాం అని నన్ను పిలిపించి మీరు చెప్తారంటున్నారంటే ఇట్స్ నాట్ అన్ సింపుల్ ఇష్యూ. అలాగే మొన్నేళ్ళు చెప్పాను, వాడు చాలా మెచ్చుకున్నారు, పార్ట్ టైంగా నాకు ఎంతో పేమెంట్ చేశారు. పేమెంట్ అని కాదు, ఇక్కడ ఒక వ్యక్తి నన్ను పిలిచి, ఐ అబ్జర్వ్ యువర్ వర్క్, కెన్ యూ రీప్లేస్, కెన్ యూ డూ ఇన్ ద ప్లేస్ ఆఫ్ మైన్, అంటే సెయింట్ మేరీస్ హై స్కూల్ ఇక్కడ ఫాతిమా ఫిలో గారు ఆ స్కూల్ బాధ్యతలు నిర్వహిస్తున్న హెడ్ మిస్ట్రెస్ అనేవాడు. అప్పట్లో ప్రిన్సిపాల్ అనే వాడు లేదు హై స్కూల్కి. ఈ మధ్యన ఏమిటో ప్రిన్సిపాలు డైరెక్టర్ అని వింటున్నాం, వింటున్న చాలా నవ్వు వస్తూ ఉంటుంది ఇక్కడ. ఆ ఫాతిమా ఫిలో గారు హైయర్ క్లాస్కి ఫిజికల్ సైన్స్ చెప్పేవాడు, అంటే 8th 9th 10th. అప్పుడప్పుడు వాళ్ళ పిల్లలు కూడా నాకు చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు, లెటర్స్ కాంటాక్ట్ చేసి, అప్పట్లో మనకు ఫోన్ లేవు కాబట్టి లెటర్స్నే పంపించేవాడిని, అప్రిషియేషన్ లెటర్స్ కానీ ఏమైనా సజెషన్స్ కానీ. కాబట్టి కృష్ణారావు అంటే ఆడికి ముఖత నా ముఖం తెలియకపోయినా నా పేరు తెలుసు, నా పేరు తెలుసు. అలా ఆ స్కూల్లో కూడా కొంతకాలం నేను పనిచేశాను. తర్వాత చాలా ఉంది చెప్పడానికి, కానీ ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటన ఏంటంటే హెడ్మిస్ట్రెస్లు పోయారు హై స్కూల్లో, ప్రిన్సిపాల్లు డైరెక్టర్లు వచ్చారు. ఏం డైరెక్ట్ చేస్తారో, ఏం ప్రిన్సిపల్ చేస్తారో వాళ్ళకే తెలియదు. వాళ్ళకు ఒక సబ్జెక్టు కంప్లీట్గా రాదు, ఏమీ చేయలేరు, టీచర్ల మీదకే సవాల్ చేస్తూ ఉంటారు. టీచర్ల మీద ముఖ్యంగా మేల్ స్టాఫ్, ఏమిటో మేల్ స్టాఫ్ అంటే ఎందుకు ఫీమేల్ స్టాఫ్ పడదు, ఒకటే కారణం ఉంటుంది ఇక్కడ నాకు అనిపించింది. వాళ్ళింటో అది స్పౌస్ కానీ పిల్లలు కానీ ఉన్నత పదవుల్లో ఉండుండొచ్చు, స్కూల్కి వచ్చాక అదే మేల్ తన కింద పనిచేస్తుంటే వీళ్ళంతా వెధవులు. అసలైన వాడంటే మా ఇంట్లో ఉన్నారు, మా ఆయన ఎంత సంపాదిస్తున్నాడు, వీడు ఎంత సంపాదిస్తున్నాడు, వీడు వేస్ట్ ఫెల్లో, ఈ కంపారిజన్ ఉంటుందని నా అభిప్రాయం. అందుకనే సమదృష్టితో చూడలేరు, తన కొడుకే గొప్పవాడు, వాడు నెలకు 70,000 సంపాదిస్తాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, మా ఆయన గొప్పవాడు, వాడి జీతం 2 లక్షలు, కానీ నా కింద పనిచేసే వీడు ఈ వేస్ట్, ఈ దృష్టి ఎక్కువగా ఉంటుంది. హెరాస్మెంటు స్త్రీలకే కాదండి, విద్యా సంస్థల్లో పురుషులకు కూడా ఉంటుంది ఓ రకంగా. అసలు ఉద్యోగాలు ఎవరికి అవసరం అండి? నేను పనిచేస్తున్నానంటే ఒక చోట బయట నేను ట్యూషన్లు ఒప్పుకున్నాను అంటే ఏదో అదేదో నా సరదా కాదే. మధ్యతరగతి కుటుంబం, పిల్లలు ఉన్నారు, ఏదో కొంచెం సేవింగ్ చేసుకునే ఉద్దేశంతో మనం పనిచేస్తూ ఉంటాం. అది అర్థం చేసుకోకుండా నేనేదో ఇంకో ఫ్లాట్ కోసం సంపాదిస్తున్నట్టు, ఇంకో కారు కోసం సంపాదించుకుంటున్నట్టు, ఇంకేదో 2 ఇళ్ళలో 2 ఫ్లాట్లు ఎదుర్కొంటున్నట్టుగా టీచర్ల మీద పడిపోయాడటం. ఏంటి ట్యూషన్లు చెప్పేస్తున్నావట, బాగా వచ్చేస్తుందట, ఎంత వస్తుందండి, ఎంత వస్తుంది లెక్కవేయండి, మీకు తెలుస్తుంది కదా. ఇటువంటి మాటలు, ఇటువంటి మాటలు. అసలు ఉద్యోగం అక్కర్లేదే వాళ్ళకి, నెలకి భర్తలు 2 లక్షలు, కొడుకులు 1 లక్షలు సంపాదిస్తుంటే మీకు ఇక్కడ ఏం పని చెప్పండి, ఈ అవకాశం ఇంకొకళ్ళకి ఇవ్వచ్చు కదా. ఇటువంటి ఆలోచనలు చాలా షేర్ చేసుకుందాం. నా ప్రస్థాన భీమవరం నుంచి హైదరాబాద్కి వచ్చాక ఏం జరిగింది, ఎటువంటి స్కూల్లో పనిచేశాను, అక్కడ ఏం జరిగింది, ముందు ముందు మాట్లాడుకుందాం.